ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీలో బతకనీకోండి పరిస్థితి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్క బీదవానికి కూడా ఒక సినిమా అంటే లాస్ట్ కు బీదవానికి ఉన్నది ఎంటర్టైన్మెంట్ కూడా లేకుండా చేస్తున్న పరిస్థితి ఈ రోజు. ఏదో అర్థమే కాదు అన్ని కష్ట సాధింపు అంటే ఏం కష్ట సాధింపు కష్టతో చేయి అన్ని ఇండస్ట్రీలు తెప్పించో మనం ఏం చేస్తావి అమర్రాజ్ బ్యాటరీలు వద్దు. ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అయింది అన్ఎంప్లాయ్మెంట్ అయింది ఇంకా ఎట్లా తెలుస్తుంది నా గురించి ఆఫ్టర్ ఆల్ చిన్న ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ చిన్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ నేను నా మీద కక్ష బట్టి లాస్ట్కు జైలుకి వేపించాలనుకుని వేపించినాం కొడుకుని కూడా వేపించినాం. దొంగవి బస్సులు దొంగవి లారీలు మరి ఈరోజు నువ్వేం రూల్ తెచ్చినావు గ్రీన్ ట్యాక్స్. వాట్ ఈస్ గ్రీన్ ట్యాక్స్ అంటే పొల్యూషన్ ఇది లేకుండా కూడా మీరు నడిపేదానికి ఆస్కారం ఇస్తారు. నేను ఎక్కడ నుంచి ఎత్తుకురాలేదో నేను ఒక కంపెనీలో అశోక్ లీలాండ్లో స్క్రాప్ అని ఇచ్చినాడు నాకు కానీ బండి ఫుల్ ఇచ్చి 18% ట్యాక్స్ తీసుకున్నాడు. నా విషయం వదిలిపెట్టో ఈ మధ్య ఏం చేస్తున్నావు కష్టగట్టినావు ఎవరి మీద పవన్ కళ్యాణ్ మీద నువ్వు అనుకుంటున్నావు నో సినిమా ఇండస్ట్రీ మీద కష్టపడ్డావు నువ్వు అంటే నీకు ఎవడు సరిపోకపోతే దానికి సంబంధించిన వల్ల కష్టపడతావు నువ్వు. అసలు చిరంజీవి గారిని చూస్తే నాకు ఏడుపు వచ్చింది. వాళ్ళు ఎక్కడి నుంచి దే కేమ్ ఫ్రమ్ డౌన్ టు అర్త్ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్ ఎంత దీనాదీనంగా నమస్కరిస్తూ నిన్ను అడిగినాడే ఆ పరిస్థితి ఎవరికి వద్దు నిన్ను ఎవరు క్షమించడంలా ఏంటి ఆయనకి ఏం తక్కువ ఏం తక్కువయ్యా అన్ని విధాలా బాగున్నాడు ఆయనకేం అవసరం లేదు. ఈరోజు ఎందుకు వచ్చి నేను చేతులు జోడించినాడంటే ఆయన బ్రతుకు తెరువు కోసరం కాదు ఆయన్ను పైకి తెచ్చిన సినిమా ఇండస్ట్రీ కోసం నీ చేతులు జోడించి వంగి అడిగినాడే చాలా బాధాకరంగా ఉంది. ఏం బతకలేడా ఒక రోల్స్ రాయ్స్ అమ్ముకుంటే ఏమే అమ్మాసి పని కూడా లేదు అంత హీనాతీతంగా ఎవరు వస్తే అమ్ముకుంటే ఒక్క సంవత్సరం ఇట్లే బతుతాడు. ఏందా కష భీమ్లా నాయక్ ఏంది భీమ్లా నాయక్ ఏమైంది పవన్కి ఏమైంది పవన్ వేసుకుంటే జిబ్బాను పైజామందే ఆయన భీమ్లా నాయక్ సినిమా కూడా తీయాల్సి మళ్ళీ ఇంట్లో కూర్చుంటే జరుగుతుంది. ఎందుకు ఈ కష ఎవరి మీద ఈ సాధింపు అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావేమో పవన్ కళ్యాణ్కి ఏమో అయిందని పవన్ కళ్యాణ్కి ఏమీ కాలే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఏమైంది ఆయన రెమ్యునరేషన్ ఏమని ఉంటే వచ్చి ఉంటుంది కానీ ఈ పొద్దు బయట బయట పల్లి అమ్ముకుంటాడు చూడే సినిమాలు కాడ వాడి నుంచి థియేటర్ ఓనర్లు లైట్ బాయ్లు అందరూ నాశనం అయిపోతారు. రేపు నుంచి ఎవరు తీస్తారు సినిమా ఎవరు తీస్తారు మనకు ఉండేది చిన్న బీదోనికి కూడా ఎంటర్టైన్మెంట్ ఆ సినిమా అండి లాస్ట్కి అది కూడా లేకుండా చేస్తున్నారు. ఏదయ్యా నీ కష్ట అర్థం కావడంలే ఒకరిని ఒకరిని చూడి ఇప్పుడు నన్ను పట్టుకుంటే ఏమైంది నేనే మూడు పూట్లు అన్నం తింటానా తొందర ఏం లేదు ఈడ కాకపోతే ఇంకోసారి బతుకుతా లేదంటే క్లియర్ అప్ చేసి మళ్ళీ బతుకుతా. ఏ నీకైనా ఈగో ఉండేది చాలా మందికి ఈగో ఉంది క్లీనర్ పనిచేసే బతికే పరిస్థితిలో నేనున్నా ఏమీగో నీకు తలొగ్గాల అర్థమే కావడం లేదు. ముందు నీ ఇంటి పరిస్థితి చూసుకో దయచేసి సిబిఐ వాళ్ళ మీద కూడా ఏదో చేస్తారు కేసు పెడతాం అర్థమే కావడంలే అంటే ఎవరు ఉండకూడదా ఆంధ్రప్రదేశ్లో. నేను ఈరోజు చెప్తున్నా ఏ ఒక్క డైరెక్టర్ కానీ ఏ ఒక్కరు కూడా లాస్ట్కు ఆంధ్రప్రదేశ్లో వచ్చి షూటింగ్ కూడా చేయరు అన్నీ కష్టలే. ఏంటిది అర్థం కాకుండా ఉంది ఎంత దూరం పోతావు నువ్వు ఎన్ని వెళ్ళాలనుకుంటున్నావు బాగలేదు పరిస్థితి ఏం చేసినారు భీమ్లా నాయక్ ఏంది భీమ్లా నాయక్ సినిమా
ఇట్స్ అన్ ఈగో బిట్వీన్ ఏ పాలిటీషియన్ అండ్ ఎ పోలీస్ మ్యాన్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇక్కడ పోలీస్ కాదు పోలీస్ ఆర్ విత్ యూ ఎవరు కష్టపెట్టావు కొందరి మీద నీకు ఎదురిస్తే కష్టపెడతావు అని నాకు అర్థం కాలేదు రేపొద్దు నాకేముంటుంది నాకేం తెలియదు ఏం కాదు నాకేం కాదు 70 ఏళ్ళు ఏముందే ఇక్కడ కాబట్టి ఇంకోసారి పోతా లేదా ఆడ ఏళ్ళు పోయి మా ఊర్లో ఎవరొకరు క్లియర్ పని చేసుకొని వస్తా నాకు ఈగో ఉంది నేను ఎవరు తలొగ్గను అర్థం కావడంలే యువర్ యంగ్ మ్యాన్ ఎనర్జెటిక్ మ్యాన్ ఐ థాట్ వెన్ యూ కేమ్ ఇన్ టు పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నా బట్ యువర్ ఫెయిలియర్ అదే మా పెద్ద ఆయన ఉండే రాజశేఖర్ రెడ్డి చైనీ చేయకపోయిన ఆప్యాత నుండి ఆయనలో ఆప్యాయంగా పిలుస్తాడు మమ్మల్ని అందరినీ వీఆర్ నెవర్ బీన్ ఇన్విటెడ్ టు టువర్డ్స్ హిమ్ ఇది అర్థమే కావడం లేదా సినిమాల మీద పడ్డావు ఏంటి ఏం చేస్తావు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేవు ఇంకా ఆయనకు పాపులారిటీ పెంచుతాను అసలు రేపు చూడు ఎట్లా పోతుంది సినిమా ఇప్పుడు ఆడదు 100 రోజులు ఆడుతుంది వచ్చి కలిసి వస్తుంది ఏ ఓవర్ నైటే రావాలనా ఓవర్ నైట్ రావాల్సిన అవసరం లేదు ఫక్కడ తెలంగాణ విల్ ఇంప్రూవ్ ద హోల్ సిస్టమ్ విల్ గో టు తెలంగాణ అసలుకు బాలీవుడ్కు ఉండే టాలీవుడ్కు ఉండే క్రేజ్ ఎక్కడా లేదు ఈవెన్ బాంబే పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ హైదరాబాద్ ఇప్పుడు ఈ సినిమాలని ఎంత హిట్ అవుతున్నాయి మొత్తం ఇండస్ట్రీ గాన్ ఫర్ డాగ్స్ మారండి యు ట్రై టు ఇంప్రూవ్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ ఆల్రెడీ గాన్ ఫర్ డాగ్స్ సినిమా ఉన్న మీద పడతావు రేపు హాస్పిటల్ మీద పడతావు ఎవడు బాగుంటే పడతావు అమర్రాజు బ్యాటరీ వాళ్ళ మీద పడితే దేర్ నంబర్ వన్ ఇక్కడ కాకపోతే ఏం పోవాలి జరగదా మద్రాసు పోతాం లేదంటే ఏమి ఫారిన్ కంట్రీలో కూడా వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి తొందర ఏం లేదు నువ్వు మొత్తం ఏం చేస్తున్న అమరావతి బ్యాటరీ క్లోజ్ చేస్తే 8,000 మంది పోయినారు పొల్యూషన్ ఏంది పొల్యూషన్ నువ్వేం చేసినావు 12 ఇయర్స్ వెహికల్ కూడా మళ్ళీ తెచ్చి గ్రీన్ ట్యాక్స్ కట్టి తిప్పొచ్చంటావు అంటే అది పొల్యూషన్ కాదా అంటే నువ్వే మాకు అన్నీ నేర్పుతావు నువ్వే పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలా నువ్వేమో ట్యాక్స్ కట్టించుకుంటావు వాడు ఎవడో వేరే స్టేట్కి పోతే వాడు పట్టుకుంటాడు కష్ట సాధింపు మంచిది కాదు యువర్ లాస్ట్ 18% ఆఫ్ వన్ క్యాస్ట్ పవన్ కళ్యాణ్ పట్టుకున్నావు 18% అట్ట పోయింది ఎక్కడుంది నీకు ఓటింగ్ ఏమి నీ క్యాబినెట్లో ఉన్నారు ఇదే అదే క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు కూడా నీతో లేరు ఏదో పవర్ ఉంది కాబట్టి ఉన్నారు ఒకే ఒక్కడున్నాడు మంచి వెరీ గుడ్ మ్యాన్ అనిపించుకున్నాడు నిన్ననే చనిపోయినాడు పాపం గౌతమ్ రెడ్డి గారు ఈ వాజ్ ద ఓన్లీ బెస్ట్ మ్యాన్ ఇన్ ద క్యాబినెట్ ఇంకా ఎవరిలో పేరు చెప్పుకునే అనుకుంటూ లేరు అందుకే చనిపోతే వేలాది మంది వచ్చినారు ఎందుకంటే ఒక గుడ్ క్యాబినెట్లో నీకు మినిస్టర్ ఉన్నాడు ఎవరు లేరు బండబూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు తిట్టాలంటే నాకు వచ్చు ఏం చేయలేవు వీళ్ళు తిట్టి ఏం చేస్తావు జైలుకి వేస్తారా ఆల్రెడీ పోయి వచ్చిన జైలుకి 70 ఏళ్ళు ఏముంటుంది ఆడ భూ పెడతారు ఇంతే ఇప్పుడు మేము తినేది కూడా అంతే మానుకోండి దయచేసి భీమ్లా నాయక్ వద్దు ఇంకేది కావాలా నీకు అంటే నీకు కావాల్సిన ఉంటే వాళ్ళు విడిపిస్తావా ఇది అయిపోయినాక 5 రోజులకు 6 రోజులు టూ రేట్ పెంచుతాం ఏమైంది పవన్ కళ్యాణ్కి ఏమి కావాలా క్రేజ్ పెంచినావు పవన్ కళ్యాణ్కు క్రేజ్ పెంచినావు Thank you.